సో అందరికీ హై వెల్కమ్ టు యూవీకే గేమింగ్ సో వీడియోలో బ్యాటిల్ గ్రన్స్ మొబైల్ ఇండియాలో అండ్ అట్నే పబ్జి మొబైల్లో మనకు వన్ పాయింట్ నైన్ జీరో అప్డేట్ లో సో బైసైకిల్ అనేది రాబోతుంది సో బైసైకిల్ అంటే ఏం లేదు మనకు సైకిల్ అనేది సో వన్ పాయింట్ నైన్ పాయింట్ జీరో అప్డేట్లు అయితే రాబోతుంది అన్నమాట సో మీకు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది ఎట్లుంటుంది ఇంకా అని చెప్పేసి మీకు మొత్తం చూపడతాను మీరు వీడియో ఎండు దాకా చూడండి అండ్ ఎట్ల మన ఛానల్ కి కొత్త కొత్త మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రైలర్ అనేది ప్లే అవుతాను చూడండి ఇది మనకు మౌంటైన్ బైసైకిల్ ట్రైలర్ అన్నమాట ఇది పబ్జీ పీసీలో వచ్చింది సో పబ్జీ పీసీలో ఆల్రెడీ సో జమానులో వచ్చిందనమాట సో కాబట్టి మనకు పబ్జి మొబైల్ వస్తుందో నెక్స్ట్ అప్డేట్లో అయితే రాబోతుంది అనమాట అండ్ ఈ బైసైకిల్ అనేది మనం వేసుకొని అనుకోండి సౌండ్ అయితే రాదు ఎనిమిదికి పక్క ఫర్నిచర్ పోయినా మన మన సౌండ్ అనేది మనం పోయే సౌండ్ అనేది ఎనిమిదికి ఇనబడదన్నమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఎట్లా చెప్తారు బ్రో వన్ పాయింట్ నైన్ పాయింట్ జీరో అప్డేట్లోనే మనకి బైసైకిల్ అనేది వస్తుంది అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తాను అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో మీకు డౌట్ అనేది క్లారిఫై చేసే ఇప్పుడు సో మనము నాగర వన్ పాయింట్ నైన్ పాయింట్ జీరో ది బీటా వర్షన్ ఉంది కదా ఈ బీటా వర్షన్లో వెహికల్ కస్టమైజేషన్ బటన్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లోకి పోతే మనకు ఎక్స్ట్రా బటన్ అనేది యాడ్ అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఎక్స్ట్రా బటన్ అనమాట ఆల్రెడీ మనకు బైక్ ఉండే బటన్ అప్ అండ్ డౌన్ ఇది ఆల్రెడీ ఉన్నవి కాకపోతే మనకు ఎక్స్ట్రా బటన్ అనేది యాడ్ చేశారు అనమాట జంప్ అని సో జంప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం బైసైకిల్ అనేది యూజ్ చేస్తాం కదా యూజ్ చేసేటప్పుడు మనం పల్టీలు కొట్టడానికి జంప్ బటన్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో ఇలా బైసైకిల్ యూజ్ చేసేటప్పుడు ఇది పీసీలో ఆల్రెడీ ఉన్నది సో దాన్ని బట్టి మీకు అయితే చెప్తున్నా అనమాట సో మనకు నెక్స్ట్ అప్డేట్లో వన్ పాయింట్ నైన్ పాయింట్ జీరో అప్డేట్లో మనకు బైసైకిల్ అనేది వస్తుంది అండ్ ఈ బైసైకిల్ అనేది మనకు మస్తు యూజ్ అవుతుంది సో దీని ఫీచర్స్ అనేది మీకు చెప్తాను సో మీరు వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ వీడియోకి ఇంకెవాలన్నా లైక్ అయిపోతే మాత్రం తప్పకుండా లైక్ చేసుకోండి సో మనకి ఈ సైకిల్ అనేది ప్రతి ఒక్క మ్యాప్లో దొరుకుతుంది ఇరాంగిలో లివిక్లో మిరామర్లో ప్రతి ఒక్క మ్యాప్లో మనకు ఈ బైసైకిల్ అనేది దొరుకుతుంది అన్నమాట సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ బైసైకిల్ అనేది ఈ సైకిల్ అనేది మన బ్యాగ్లో ఎక్విప్ చేసుకోవచ్చు అనమాట పికప్ చేసుకోవచ్చు జస్ట్ మనం బ్యాగ్లో పికప్ చేసుకొని బ్యాగ్లో ఇప్పుడైతే పెట్టుకోవచ్చు సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే జస్ట్ మీరు యూజ్ మే క్లిక్ చేస్తే మీరు యానిమేషన్ చేసేసి ఇట్లా మీరు అన్నమాట బయటికి సో మీరు బైసైకిల్ అనేది బయటకి ఇప్పేసి మీరు దాని మీకు అయితే ఎక్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బైసైకిల్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవకా మీకు చెప్పినా కదా సో జంప్ మీద క్లిక్ చేస్తే బైసైకిల్ అనేది ఎగురుతుంది అని ఇక్కడ చూసారు కదా జస్ట్ మీరు జంప్ మీద క్లిక్ చేయగానే బైసైకిల్ అనేది ఇట్లా ఎగురుతుంది అనమాట సో మనం ఎటువంటి హైట్కి వెళ్ళి లేకపోతే స్పీడ్కి వెళ్ళి వచ్చేసి సో వీటిని అయితే దాటిన అవసరం లేదు జస్ట్ మీరు జంప్ చేస్తే జంప్ మీద క్లిక్ చేస్తే మనకు బైసైకిల్ అనేది ఇవదాకా ఎగిరినట్టయితే ఎగురుతుంది సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్కి మనం ఎంత డ్యామేజ్ చేసినా డ్యామేజ్ అయితే కాదు ఇదైతే గుర్తు గుర్తుపెట్టుకోండి మనం బాంబులు వేసినా షూట్ చేసినా ఏం చేసినా ఈ వెహికల్కి అయితే డ్యామేజ్ అనేది కాదనమాట సో మనం ఎట్లానా యూజ్ చేసుకోవచ్చు ఎంత డ్యామేజ్ చేసినా మళ్ళీ మనం ఎట్లా అంటే అట్లా మన యూజ్ చేసుకోవచ్చు పాత దాని లెక్కని మనకి డ్యామేజ్ లేకుండా సో దాని లెక్కన మనం యూజ్ చేసుకోవచ్చు మనకు డ్యామేజ్ అనేది ఈ సైకిల్కి అయితే కాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ బైసైకిల్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఈ బైసైకిల్ అనేది మనకు నార్మల్గా వెహికల్ దొరికినట్టు స్పాన్ అయితే కాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో మరి ఇది ఎట్లా దొరుకుతుంది అంటే మనకు లూట్ ఎట్లా దొరుకుతుంది సేమ్ టు సేమ్ అట్లనే మనకు ఈ బైసైకిల్ అనేది దొరుకుతుంది ఇట్లా ఫోల్డ్ చేసి మీకు స్క్రీన్ పైన అవుతుంది కదా ఇట్లా ఫోల్డ్ చేసి మనకి ఈ బైసైకిల్ అనేది లూట్ లెక్కనే దొరుకుతుంది ఇది అయితే గుర్తుపెట్టుకోండి సో ఇవ్వనమాట బైసైకిల్ గురించి మొత్తం ఫీచర్స్ అనేది సో మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అట్నే మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్కన్ ఆలో పెట్టుకోండి